కుప్పంలో గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి మరొక జన్మెత్తాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు సార్ నేను ఒకటి అడుగుతున్నాను నేను ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు మేము ఎవరు కూడా పంచాయతీ ఎలక్షన్లో ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు చేశారు పంచాయతీ ఎలక్షన్లో ఎనభై ఐదు శాతం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది జిల్లా పరిషత్ మండల ఎలక్షన్లో పూర్తిగా స్వీప్ అయింది వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా గెలిచింది ఏదో ఒక టెన్ పర్సెంట్ సీట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మున్సిపల్ ఎలక్షన్లో ఆయన తిరిగి ప్రచారం చేసి ఆయన కొడుకు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు అన్నీ చేసా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వన్ సైడ్గా గెలిచి ఇన్ని ఇంత గెలిచినా కూడా ఆ మాట చెప్తే ఇంకా దాన్ని ఇంకా ఆయనకే ఒక అంటే ఆయన ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదన్నా ఎలాగైనా మాట్లాడగలుగుతారు కానీ ఒక ఎవరికైనా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఈరోజు ఈ మార్పు అనేది ప్రజల్లో దాదాపు నైంటీ పర్సెంట్ కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల కానీ బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక కృతజ్ఞత భావంతో ఉన్నారు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపియాలని చెప్పి కానీ పులివెందుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎదురుగా మాట్లాడుతుంది అది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా పులివెందుల గురించి మాట్లాడతారు చివరికి చూస్తే అక్కడ ఏమీ ఉండదు ప్రతిసారి కూడా మెజార్టీ పెరిగేదే కానీ తగ్గే పరిస్థితి కూడా ఉండదు చెప్పి కూడా తెలియదు సార్ వైజాగ్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు తప్ప వేరే ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని క్లియర్గా చెప్పడానికి ఎలా చూస్తారు సార్ అంటే దమ్ముండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్స్ ఉండే లీడరు కాబట్టే ఈరోజు అతను అంతమంది ఇష్టపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత నమ్మకం పెట్టుకున్నారు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినారు ఏమనుకున్నారు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా అది ప్రధానమంత్రి కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా మొహన్నే చెప్పే స్వభావం అవుతుంది ఇందులో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు ఖచ్చితంగా ఈరోజు అంత గొప్పగా చెప్పారు ఈరోజు మాకు వేరే అజెండా లేదన్నారు ఈరోజు కూడా ఢిల్లీలో పోయి అనవసరమైన రాజకీయాలు చేయడం లేదు ఢిల్లీ పోయిన ప్రతిసారి ప్రతి స్టేట్మెంట్ కూడా దో మా రాష్ట్రానికి ఇవి కావాలి మా రాష్ట్రానికి ఇవి చేయండి అని ఒక మాట తప్పితే అనవసరమైన రాజకీయాలు వేరే ఒకటి వేరే ఒకటి టైం వేస్ట్ చేయడం ఎప్పుడు కూడా లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఆయన ఈరోజు బ్రహ్మాండమైన డైరెక్ట్గా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు అదేవిధంగా ప్రధానమంత్రికి ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన అనుకునేది డైరెక్ట్గా చాలా గొప్పగా చెప్పారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను సార్ కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హక్కులు సాధించడంలో విఫలమవుతూ ఉన్నారు కేసుల కోసం రాజీ పడతా ఉన్నారు ప్రధానమంత్రి మోడీతో అని చెప్పేసి ఆరోపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని జవాబులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ మునుపు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చేరారు ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్ళీ బీజేపీతో చేరాలని చెప్పి ప్రధానమంత్రి గారిని ఏం చూసిపోగుడుతారు అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది తర్వాత ప్రత్యేక హోదా ఫస్ట్ కావాలన్నారు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడుతున్నారు మళ్ళీ ప్రత్యేక హోదా అన్నారు ఇవన్నీ మార్పుల కారణం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన పూటకొక మాట ఆయనకు స్టెబిలిటీ లేని వ్యక్తి ఈరోజు ఆయనకి అర్థం కావడం లేదు ఈరోజు మేనిఫెస్టోలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఈరోజు సీఎం గారు ప్రజలకు చేరువ అవుతూ ఉన్నారు ఆయన పెట్టే కార్యక్రమాలన్నీ కూడా విఫలమైనవి బాధుడే బాధుడే అని చెప్పి ఇంకా కూడా రకరకాల కార్యక్రమాలు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి నేను ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఎక్కువ చేస్తా అని ఇచ్చినా కూడా ఆయన నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇదివరకు ఒక అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఏదో చేస్తారని చెప్పి అందరు కూడా ప్రజల్ని నమ్మే విధంగా అతను మీడియా కానీ వాళ్ళు ఉండే మనుషులు కానీ నమ్మిచ్చారు చివరికి ఏమైంది చివరికి ప్రతి ఒక్క మాట కూడా ఆయన చెప్పినటువంటి కూడా వెనకపోయాయి సో ప్రజలు కంపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకరి మాట పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాట కోసం ఎంత దాకైనా వెళ్ళే వ్యక్తి ఇంకొకరు చెప్పిన మాటకు వాల్యూ లేని వ్యక్తి సో వీళ్ళిద్దరినీ కూడా ప్రజలు డెఫినెట్గా కంపేర్